బలగం. మీరు ఏమన్నా మనుషులన్నారా? ఇచ్చేసిపోతుంది కదరా. ఈ సినిమా సాధించిన సక్సెస్ ఎంత పెద్దదో ఇప్పుడు వింటున్నా. కానీ ఈ సినిమా తీయడానికి డైరెక్టర్ వేణుపడ్డ కష్టాలు అన్ని ఇన్ని కావు. ఇగో మంచి కొట్టాలే నా మనవని పెళ్లి మరి. ఈ స్టోరీ పట్టుకొని చాలా మందికి నరేట్ చేస్తూ ఉంటుంది. కథ చాలా బాగుంది, వేరే లెవెల్లో ఉందని చెప్పిన వారే కానీ ప్రొడ్యూస్ చేయడానికి మాత్రం ఆలోచించారట. ఎంగేజ్మెంట్ తెల్లారి పైసలు నా చేతిలో ఉండాలి. ఏదైతేనేం ఫైనల్ గా వేణు ఎవరో తెలుస్తాడో అతనే ఫైనాన్స్ ఇవ్వడానికి ముందుకు వచ్చి ఈ అద్భుతమైన సినిమాని మన ముందుకు ఆవిష్కరించారు. ఏం రో నిన్నగైతాను, ఈ మధ్యలో ఫోన్ ఉంటానట. సినిమాలో భీమ్స్ ఇచ్చిన మ్యూజిక్ వేరే లెవెల్లో ఉంటుంది. థియేటర్లో కంటతరి పెట్టడానికి ప్రధానమైన కారణం పాటలే. అందులో మరీ ముఖ్యంగా బలరామ నరసాయి పాట ముద్దుగా ముస్తాబయ్యావు చావుతో జంట కట్టావు అనే లిరిక్స్ మాత్రం థియేటర్లో కంటతడి పెట్టించింది. ఈ పాట ఇలా ఉంటే ఇంకొక పాట పల్లె ప్రకృతి అందాలన్నింటినీ కలగలుపుతూ ఊరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు అంటూ ప్రేక్షకుల మదిని దోచేసింది. మరోపక్క సినిమా మొత్తం కూడా రూపాలక్ష్మి ఏడుస్తూనే ఉంటుంది. సినిమాకి ప్రాణం పోసింది కూడా రూపాలక్ష్మి అని చెప్పొచ్చు. మరియు ముఖ్యంగా తండ్రి చనిపోయిన తర్వాత స్నానం చేస్తున్నప్పుడు తండ్రితో తనకున్న బంధాన్ని తెలియజేసేది ఆ ఒక్క సీన్ లో థియేటర్ లో ఏడవని వారంటూ ఉండరు. మానవ సంబంధాలను ఆవిష్కరించిన గొప్ప సినిమా బలగం. పల్లె పల్లెన ప్రతి గడపల్లో ఉండే నిజమైన సంఘటనలను కళ్లకు కట్టేలా చూపించిన సినిమా బలగం. ఇక కథ విషయానికి వస్తే వయసు పైబడిన గాజుల కనకయ్య మాటల్లో చినిపితనం, రొమాన్స్ ఏమాత్రం కొదవ ఉండదు. ఊళ్ళో చిన్న పిల్లల నుంచి వయసున్న మహిళలతో సరదాగా పరాచకాలు ఆడుతుంటాడు. పైకి సంతోషంగా కనిపించిన జీవితంలో ఏదో వెలితి కారణంగా మనోవేదనకు గురయ్యే కనకయ్య ఉన్నట్టుండి చనిపోతాడు. జీవితంలో ఏనాడు పెద్దగా పట్టించుకొని కనకయ్య కొడుకులు ఐలయ్య మొగిలయ్య కూతురు లక్ష్మి కుటుంబాలు కలిసి కనకయ్య అంత్యక్రియలు చేస్తారు. అయితే కనకయ్య మరణం తర్వాత మూడొద్దులు ఐదొద్దుల సమయంలో పిండాలను పిట్ట ఎందుకు ముట్టలేదు? తండ్రికి పిండం పెడితే కాకి ముట్టకపోతే ఆ కుటుంబంలో ఏం జరిగింది? తండ్రికి కూతురుకు లక్ష్మి ఎందుకు దూరంగా ఉంటుంది? తండ్రి మరణం తర్వాత అన్నదమ్ములు చెల్లెల మధ్య ఎందుకు అభిప్రాయ భేదాలు తలెత్తాయి? ఐలయ్య కొడుకు సాయిలు ఎందుకు అప్పుల పాలయ్యాడు? తాత మరణాన్ని కష్టాల నుంచి గట్టెక్కడానికి ఏం చేశాడు? తన అత్త లక్ష్మి కూతురు సంధ్యను ఎందుకు ప్రేమించాల్సి వచ్చింది? కుటుంబంలో తలెత్తిన వివాదాన్ని సాయిలు పరిష్కరించేందుకు ఏం చేశాడు? చివరకు కనకయ్య పిండాలను పిట్ట ముట్టిందా అనే ప్రశ్నలకు సమాధానమే బలగం సినిమా. అసలు ఎలాంటి అవాంఛనాలు లేకుండా చిన్న చిత్రంగా విడుదలై భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమాతో కమీడియన్ గా మనందరికీ పరిచయం ఉన్న వేణు ఎల్దండి దర్శకుడిగా పరిచయం అయ్యారు. కథను నమ్మి టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్లో ఒకరైన దిల్ రాజు ఈ సినిమాకు వెన్నుదన్నుగా నిలిచారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హర్షిత హన్షిత ఈ మూవీని నిర్మించారు. బలగం సినిమా దిల్ రాజుకి నచ్చే క్రమంలో ఎలాంటి మలుపులు తీసుకుందనే విషయాలపై వేణు ఎల్దండి మాట్లాడుతూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. నేను యాక్టర్ని కాబట్టి నా కోసం రాసుకున్న కథ బలగం, అయితే నాపై 3-4 కోట్ల బడ్జెట్ ఎవరు పెట్టారు కాబట్టి రా కంటెంట్గా 50-60 లక్షల్లో సినిమా తీసేద్దామనుకున్నాను. ఆ సమయంలో నా స్నేహితుడు నిర్మాత అయిన ప్రదీప్ చిలుకూరి అనే వ్యక్తిని కలిసినప్పుడు కథ చెప్పాను, వీడు కూడా కథలు చెప్తాడా అని అందరూ అనుకుంటారుగా. ఆ కోణంలో సీరియస్గా చెప్పడం కంటే ఇలా సింపుల్ సిచ్యువేషన్లో చెప్తే బాగుంటుందనిపించి బీర్ కొడుతూ సరదాగా ఈ కథ ఆయనకు
కథ విన్న తర్వాత ఆయన సీరియస్గా అయిపోయాడు. తర్వాత ఆయన మాట్లాడుతూ, ఏమనుకుంటున్నావు దీని గురించి, దీని వాల్యూ ఏంటో నీకు తెలుసా అని అన్నాడు. ఏంటో ఆయన జోక్ చేస్తున్నాడని అనుకున్నాను. నువ్వు ఎలా ఈ పాయింట్ పట్టుకున్నావో తెలియదు కానీ కథ మామూలు వ్యవహారంగా లేదు, వేరే రేంజ్లో ఉంది అన్నాడు. 2 రోజులు టైం ఇవ్వు అన్నాడు. తర్వాత ఈస్ట్ డిస్ట్రిబ్యూటర్ శివరాం గారు కలిశారు. ఆయన మంచి కథ కోసం ఎప్పటి నుంచో వెతుకుతున్నాడట. ఆయనకు కథ చెప్పాను, నచ్చింది, కథ నరేట్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఉందని వాళ్ళు చెప్పారు. మీరే డైరెక్ట్ చేయాలని నాకు చెప్పారు. నా కోసం నేను అన్ని పక్కన పెట్టి కథ రాసుకుంటే ఇదేం గోలా అనిపించింది. 3 నెలల పాటు వాళ్ళు ఫోన్ చేసి మీరే చేయండి సార్ అని అనడం మొదలుపెట్టారు. దీన్ని మరొకరు డైరెక్ట్ చేయడం ఈజీ కాదు, ఎందుకంటే నా లైఫ్లో నేను చూసిన ఇన్సిడెంట్స్ అవి, వేరే వాళ్ళు దాన్ని ఆపాదించుకోలేరు. బాగా ఆలోచించాను. ఎప్పటికైనా నాకు ఒక ప్రొఫైల్ కావాలి, అది బిల్డ్ అయితే మరో కథను రాసుకోవచ్చు అనిపించింది. శివరాం గారు కథ విన్నాక దాని గురించి మాట్లాడుతూ, ఇది చాలా పెద్ద కథ, పెద్ద వ్యక్తి చేతులు ఉంటే మరో లెవెల్కు రీచ్ అవుతుందన్నారు. ఆయన నన్ను దిల్రాజు గారి దగ్గరకు తీసుకొచ్చారు. రాజుగారు కథ విన్నారు, ఆయనకు బాగా నచ్చింది. అలా బలగం సినిమా ఇలా మీ ముందుకు వచ్చింది అన్నారు. బలరా బలరజయో బలరా బలరజయో.